చెరగడు రండి 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 దయ చేయండి నిల్చోండి ఫ్లైట్ టైం అయిపోతుంది గల పారిపోతున్నారు దప్పకి ఇప్పుడు బ్యాంకాక్ రావాలనుకున్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ వీసాకి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఈజీగా ఎలా రావాలో ఇంకా 15 రోజులేనా లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చా ఏంటంది ఫుల్ డీటెయల్స్ ఈ వీడియో చెప్పాను ముందైతే ఈ వీడియోని లైక్ చేసి ఫుల్ గా చూడండి కొత్త చాట్ తృప్తుంది ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ చాటే బటానీ చాట్ బటానీ బంగాళదుంప చిప్స్ కూడా వేయించాను గబ్బబన ఈ స్కూల్ టైం అయిపోతుంది అనేసి ఈ చాట్ కన్నా ఈ చిప్స్ ఎక్కువ తింటారు उल्लिपाय लेकपोते असल इंक मत तीन लेकिन वीट वाले टेस्ट चाट की इंडियन केजी केजी दर पाव केजी अंत अर केजी नीट उड़की इंक नलगर की नागर प्लेट सर्दी కొంచెం నీర్ లాగే ఇష్టం మాకు మరి ముద్దగా అయిపోతే తినలేం అసలు ఇది గుడ్డిదానికి ఇదైతే వేరంగా కొంచెం చల్లారిపోద్ది ఇలా ప్లేట్ అయితే మన పొట్టోడికి ఒక గరిట్ చాలడు అంతకన్నా ఎక్కువ తిండు వేడిగా ఉంది ఓకే వరంగారు కొన్ని నాలుగు గరిట్లైనా పడాలి గట్టిగా బా ఆవిర్లు వచ్చేస్తుంది ఫుల్గా ఇలా పొగలు కొక్కొని తింటే ఈ చలికాలం మరీ బాగుంటుంది చాట్ అండ్ పొద్దు పొద్దున్నే బలం కూడా 5 స్పూన్స్ మనకు మాత్రం లాస్ట్ వరకు వేడిగా ఉండాలి తిన్నంత వరకును ఇది మనకి ఇది షుడ్ స్ప్రింకిల్ ఆనియన్స్ నో అందరికి కొంచెం పిల్లలకు కొంచెం కొంచెం ఏదో జల్లి చల్లనిట్టు మనోడు అంత ఎక్కువ తిండు ఇంటికి నాకు మాత్రం ఎక్కువ ఉండాలి ఉంటాయి మన ఇండియన్ ఉల్లిపాయలు అసలే ఈ తాయి ఉల్లిపాయలు తినలేము మళ్ళీని ఇండియన్ ఉల్లిపాయలు ఎంత ఇదైనా సరే ఇండియన్ ఉల్లిపాయలు తెచ్చుకుంటాం అక్కడ ఎంత దూరమైనా చిచ్చు 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 ఇవి మాత్రం ఎక్కువ తింటారు చనపొట్లు వేయలేదు కాకి తిన్నాను అసలు మనోడు చాట్ తక్కువ చిప్స్ ఎక్కువ అలాగైతేనే తింటాడు అన్నమాట మామూలుగా తినడంత ఈ పైన కొత్తిమీర మాత్రం గట్టిగా చల్లాలి లేకపోతే అసలు ఆ ఫ్లేవరే రాదు తినేయాలి మరి ఎంచుకుంటా అసలు ఓకేనా వేరం పెద్ద అయిపోతారు ఓకేనా నలుగురు ఇలా కింద కూర్చొని లవలవలాడిస్తున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎక్కువ టైం తీసుకోను అన్నమాట టప్టపాయ ఏది సింపుల్ గా అయిపోద్దో అది చేస్తాను అందులోకి మళ్ళీ ప్రోటీన్స్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే రోజంతా తిరగాలంటే ఖచ్చితంగా ఎనర్జెటిక్ గా తిరగాలి కాబట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటా ఎర్లీ మార్నింగ్ చీ ఎర్లీ మార్నింగ్ కాదు మార్నింగ్ ఇల్లంతా చంద్రవందర్ నేను మళ్ళీ సర్దుకో ఇవన్నీ చూడండి ఎంత చంద్రవందర్ చేశారో ఫుల్ ఇలాట ఈరోజు మామూలుగా ఉంచేద్దాం అనుకున్నాను కానీ ఎందుకంటే మళ్ళీ ఎలాగా మిడ్ నైట్ ఫ్లైట్లు అండి ఎయిర్పోర్ట్కి మిడ్ నైట్ వెళ్ళాలి సో ఇప్పుడు ఉండిపోయి ఏడ్ చేస్తారు రోజంతా అనవసరం స్కూల్ వేస్ట్ కదా స్కూల్ పోతుంది అంటే మాకు గుండె అయిపోద్ది అమ్మగారి స్కూల్కి వెళ్ళిపోవాలి కదమ్మా అలాగే అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారు తాతయ్య వస్తున్నారని మానికొడితే కదా స్కూల్ వ్యాన్ వచ్చినంత వరకు ఇక్కడ కుస్తీలు పడతాం ఇంకా స్కూల్ వ్యాన్ రాదన్నమాట స్కూల్ వ్యాన్ వచ్చేస్తే టక్టక్ వెళ్ళిపోవడమే ఇక్కడ కరెక్ట్ గా బిల్డింగ్ ముందుకు వస్తుంది అండ్ వ్యాన్ స్కూల్ వ్యాన్ వచ్చింది బుడ్డోళ్ళు ఇద్దరు ఎక్కించేద్దాం సైలెంట్ గా వెళ్ళిపోతుంది వ్యాన్ మళ్ళీ అట్నుంచి వచ్చి ఎత్తుకుంటారు మేము రాకుండా అమ్మమ్మని తీసుకోవడానికి వెళ్ళిపోయారా అని చెప్పి బై 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 చెప్పేద్దాం వెనక నుంచి పక్క నుంచి అన్ని ప్లేసుల నుండి చూస్తారనమాట వెళ్ళేదాకా అమ్మయ్య వెళ్ళిపోయారు ఇంకా మా మమ్మీ వచ్చేలోపు ఇల్లంత సర్దాలి లేదా అంత చంద్రవందరకి ఇల్లు చూసారంటే ఇంట్లో అడుగు కూడా పెట్టరు మరి ఎంత ఇదిగా ఉందేటని అసలే మనోళ్ళు రాక వస్తున్నారు మామూలుగా అయితే మనకి వీసా ముందే అక్కర్లేదు మనం పాస్పోర్ట్ పట్టుకొని ఫ్లైట్ టికెట్స్ తీసుకొని చక్కగా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ వరకు వచ్చేస్తే ఎయిర్పోర్ట్లోనే మనకు వీసా ఇస్తారు మామూలుగా అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంత ముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను థాయిలాండ్కి వీసా 15 రోజులే అనమాట ఇండియన్స్కి మరి మిగతా కంట్రీస్కి నాకు అంత ఐడియా లేదండి మన ఇండియా నుండి ఎవరైనా ఇక్కడ టూరిజంకి రావాలి ఇక్కడ అన్ని ప్లేసెస్ని చూడాలి అంటే 15 రోజులే ఛాన్స్ అనమాట టూరిస్ట్ వీసా ఆన్ అరైవల్ వీసా అది కూడా 15 రోజులకి ఇచ్చేవారు కదా మొన్నటి వరకు ఆ వీసా ఇప్పుడు ఏంటంటే 30 రోజులకి ఇస్తున్నారనమాట హ్యాపీగా ఎవరైతే ఎక్కువ రోజులు తిరగాలి థాయిలాండ్ని మ్యాక్సిమం అంటే కొంతలో కొంత కవర్ చేసేయాలి అని అనుకుంటారో సో అలాంటి వాళ్ళకి చాలా మంచి అవకాశం అనమాట 30 డేస్ వీసా ఇస్తున్నారు కాకపోతే మా దురదృష్టం ఏంటంటే నవంబర్ 10th నుండి స్టార్ట్ చేశారనమాట ఈ ఆఫర్ ఏంటంటే నవంబర్ 10th నుండి మే 10th వరకు మనకు ఉందన్నమాట సో ఈ నవంబర్ 10th నుండి మే 10th వరకు ఎవరైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మీ ఇష్టమే అనమాట ఒక రోజు నుండి 30 రోజుల వరకు మీరు ఎన్ని రోజులైనా స్టే చేయొచ్చు హ్యాపీగా ప్రశాంతంగా హాలిడేని ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో వచ్చారంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకా మా దురదృష్టం ఎలా ఉందంటే మాకు ఇవన్నీ తెలియదు అనమాట అసలు ఇలా ఆఫర్ పెడుతుంది లాస్ట్ ఇయర్ కూడా పెట్టింది కాకపోతే ఇయర్ పెట్టదు అని మనకు తెలియదు కదా సో మనకేంటంటే ఈ ఆఫర్ తెలియక ఫస్ట్ టికెట్స్ అయితే నవంబర్ 6th బుక్ చేసాం అనమాట మా అమ్మగారికి డాడీకి ఇద్దరికి నవంబర్ 6th బుక్ చేస్తాం టికెట్స్ ఇంకా నాకు వెంటనే అనిపించింది అనమాట అబ్బాయి నవంబర్ 6 బయలుదేరారంటే ఇంక 15 రోజులే ఉంటారు మళ్ళీ 18 వెళ్ళిపోతారు సో అది అవి రీస్కెడ్యూల్ చేద్దాము ఫ్లైట్స్ శుభ్రంగా రీస్కెడ్యూల్ చేద్దాం ఒకసారి ఇల్లు కూడా
అడుగుదామని చెప్పి ఇంకా మా నాన్నగారు వాళ్ళకి ఫోన్ చేశాను. ఇలాగా నవంబర్ 10 తర్వాత ఏ తారీఖు బయలుదేరినా సరే 30 రోజులు ఉండొచ్చట అని. కాబట్టి వాళ్ళు 30 రోజులు అయితే ఉండనని సారు. మాకు 20 రోజులే ఛాన్స్, అంతకన్నా ఉంటే మాకు అక్కడ అవ్వదు మా పనులు. సో ఇంకో 5 రోజులకి ఎక్స్ట్రా తీస్తే తీయు, అంతకన్నా ఎక్కువ వద్దని చెప్పారన్నమాట. ఇంకా వెంటనే ఆ టికెట్లే మార్చాను. అంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇలాగ టికెట్స్ ఎప్పుడైనా సరే మనకి డేట్స్ కుదరకపోతే, ఒకవేళ రీస్కెడ్యూల్ చేయాలి, డేట్స్ మార్చాలి అన్నప్పుడు ఎంత అవుతుంది ఏటని చాలామంది అడుగుతున్నారు కదా. సో డేట్స్ మార్చినప్పుడు ఏంటంటే మనకి ఇద్దరికి కలిపి 13,000 అండి. ఎంత ఎక్స్ట్రా అయింది? 13,000 రూపాయలు ఎక్స్ట్రా అయింది అనమాట డేట్స్ మార్చినందుకు. సో ఇప్పుడైతే 20 రోజులు ఉంటున్నారు థాయిలాండ్లో, కాబట్టి 20 రోజులు ఫుల్గా థాయిలాండ్లో మంచి మంచి ప్లేసెస్ అన్నిటికీ చూపిద్దాం అనుకుంటున్నాను. బట్ చూడాలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏటి అని చెప్పి. ఇంకా మరి వీసాకి అయితే రూపాయి కట్టక్కర్లేదు అనమాట, వీసా ఫ్రీ. మామూలుగా నేను మొన్నటి వరకు అయితే 2,200 థాయిబాట్స్ తీసుకుంటేవారు అనమాట, దగ్గర దగ్గర 5,300-5,500 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ. సో ఇప్పుడు మనకి ఆ బాధ కూడా లేదు, వీసా బాధ లేదు, అండ్ వీసాకి కొనుక్కోవాలన్న బాధ కూడా లేదు. చక్కగా హ్యాపీగా ఫ్లైట్ టికెట్ తీసుకొని రయ్యమని అనుకుని వచ్చి రయ్యమని అనుకుని వెళ్ళిపోవడమే. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలామంది కొత్తగా వైరస్ ఏదో వస్తుంది, సో జాగ్రత్తగా ఉండండి, దానివల్ల ఏంటంటే మళ్ళీ ఏమైనా టెస్టులు కానీ అలాంటివి ఏమైనా పెడుతున్నారా అంటే అదేం లేదు, అంతా నార్మల్గానే ఉంది. ఇక్కడ మాకైతే అలాంటి అప్డేట్స్ ఏవి ఇంతవరకు లేదనమాట. అందులోకి ఇప్పుడు మంచి టూరిస్ట్ సీజన్ కదా, సో అంత ఫుల్ హడావిడి హడావిడిగా ఇంకా బ్యాంకాక్ మళ్ళీ ఫారినర్స్తో కలకలలాడుతుంది. అండ్ మన ఇండియన్స్ కూడా చాలామంది కనిపిస్తున్నారనమాట, అప్పుడే స్టార్ట్ చేస్తారు హాలిడేస్. మెయిన్ ఏంటంటే హోటల్ అకామిడేషన్ ఎక్కడ ఉంటారు ఏంటనేది ఆ అడ్రస్ మాత్రం ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలన్నమాట, వాళ్ళు చూపించాలి ఆ ప్రూఫ్. సో ఇలా హోటల్ బుక్ చేసుకున్నట్టు, అండ్ రిటర్న్ టికెట్, మీరు ఆల్రెడీ ఇటు వస్తున్నారని ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు, రిటర్న్ టికెట్ ఖచ్చితంగా బుక్ చేసుకుంటారు కదా, సో అది కరెక్ట్గా 30 డేస్ లోపు ఉండేది చూసుకోండి. సో అలా రిటర్న్ టికెట్ చూపించాలి. ఇంకా ఇంకోటి ఏంటంటే కరెన్సీ, కొంతమంది అడుగుతారు కొంతమంది అడగరు అనమాట. మన లక్ బాగోకుండా అడిగారనుకోండి కరెన్సీ, మనం ఏంటంటే మన దగ్గర ఉన్న ఏమైనా మాస్టర్ కార్డ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే చూపించవచ్చు అందులో ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పి, లేకపోతే ఇక్కడ సిటీలోకి వచ్చిన తర్వాత కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అలాంటివి ఏమైనా చెప్పచ్చు అనమాట. సో అది కాకుండా మీరు ఇండియాలోనే మార్చుకొని వచ్చేస్తాను అన్నా మీ ఇష్టమే. ఒక మనిషి 10,000 థాయిబాట్లు అనమాట, ఒక మనిషికి 10,000 థాయిబాట్స్ మినిమం ఉండాలి ఇక్కడ థాయిలాండ్లో ఖర్చు పెట్టుకోవడానికి. సో వీటికన్నా అయితే ఇంకేవి అడగరు నాకు తెలిసి, పెద్ద రెస్ట్రిక్షన్స్ కానీ అలాంటివి ఏటి లేవు. మెయిన్ ఏంటంటే వీసా ఫ్రీ, అక్కడ కూడా డబ్బులు కలిసి వస్తాయి మంచిగా. అండ్ చాలామంది అడుగుతున్నారంటే అక్క ఇంగ్లీష్ రావాలా ఇక్కడ థాయిలాండ్ రావాలంటే, ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలంటే, ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అంత ఎక్కువ. సో ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం లేదు, బట్ సైగల్తో ఏదైనా మేనేజ్ చేసి వచ్చానమాట. మన పొట్టోళ్ళు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇల్లు సర్దిసుకోవాలి శుభ్రంగా, అందుకని స్కూల్ పంపించాను ఎలాగోలాగా. నైట్ అయితే అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాము, ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ కలుద్దాం వీడియోలో. టైమ్ 12 అవుతుంది, మనోడు టీవీలో పెట్టుకుని నా వీడియో చూస్తున్నాడు, మరి ఇంకా నిద్ర రమ్మన్న రాదు, ఈ లేట్ చేస్తున్నారు చూద్దాం. పొట్టిది రెడీ అవుతుంది బయటికి, లీనాక ఇంకా కప్పలా పడుకున్నారు. ఏట్ చేస్తున్నారండి, క్యాబ్ బుక్ చేస్తున్నారా? రాత్ర ఏ క్యాబ్ అయితే తక్కువ రేట్ ఉంటుందో చూస్తాం అనమాట, ఎత్తుక్కుంటున్నావు దాని గురించి. దగ్గర 350 నుండి స్టార్ట్ అవుతున్నాయి క్యాబ్లు, చూడాలి మరి ఎంత పడతాయో. గ్రాబ్ అని ఒకటి, బోల్ట్ అని ఒకటి, రెండు యాప్లు ఉంటాయి. సో గ్రాబ్ లో కొంచెం ఎక్కువ ఉంటాయి రేట్లు, బోల్ట్ అనే యాప్ లో అయితే కొంచెం తక్కువ ఉంటాయి అనమాట, టాక్సీ బైక్ అయినా కార్ అయినా ఏదైనా సరే. సో బోల్ట్ ట్రై చేయండి, మేము ఎక్కువ అందులోనే ఎత్తుతాం. చూడాలి టైం టు టైం మారిపోతుంటాయి రేట్లు. మా అమ్మగారు వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, ఆమె పికప్ చేసుకోవడానికి అని చెప్పి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతున్నాం. ఇషనమ్మ ఎవరు వస్తున్నారు? ఎవరు రావద్దని చెప్పేస్తానులే, నువ్వు ముఖం మార్చుకొని ఉన్నావు కదా, రావద్దని చెప్పేస్తాను. వస్తావా? ఎవరు వస్తున్నారు? అమ్మమ్మ తిత్తమేనా నీకు? అమ్మమ్మ ఇత్తమా తాతయ్య ఇత్తమా? అమ్మమ్మ. నువ్వు సరిగ్గా చెప్పి ఎవరు ఇత్తమో మరి సరిగ్గా చెప్పాలి, రావద్దని చెప్పేస్తానాలే. కాకపోతే అమ్మమ్మ రావాలా తాతయ్య రావాలా? ఇద్దరు. ఎయిర్పోర్ట్ టైం అయిపోతుంది రావు మరి. ఇల్లు మధ్యాహ్నమే ఫుల్ పడుగు పెట్టేశాను ఇద్దరిని, ఇంకా రాత్రి అయితే మళ్ళీ మధ్యరాత్రులు వెళ్ళేస్తే ఫుల్గా ఏడుస్తారని చెప్పి గోలగోలు పెట్టేస్తారు అనమాట నిద్రలు లేపితే. ఇంక అందుకే మధ్యాహ్నం ఫుల్ పడుకోబెట్టి ఇంకా మరి ఇప్పుడు నైట్ పడుకొని అవ్వలేదు, టీవీ పెట్టాం అనమాట, సరదా ఏదో చూసుకుంటారు కదా అని చెప్పి టీవీ పెట్టాము. ఇంక అందుకే టీవీలో ఉన్నారు ఇద్దరును. బుక్ అయిందా? ఏటీఎంకి వెళ్ళాలా? గ్రాబ్ యాప్ అని చెప్పాం కదా, అందులో చూస్తే మామూలుగా 500 బాత్ ఎంత చూపిస్తుంది, చాలా ఎక్కువ. బోల్ట్ అయితే ఎంత చూపిస్తుంది అండి? 350 ఎంత చూపిస్తుంది అంటే బోల్ట్. కాకపోతే బోల్ట్ ఏంటంటే డబ్బులు క్యాష్ కూడా తీసుకుంటాడు, అది కార్డ్ పేమెంట్ లో అలాంటి పేమెంట్ ఉండవు అనమాట, ఆన్లైన్ పేమెంట్. సో ఖచ్చితంగా అడిగైతే క్యాష్ ఇవ్వాలి, అందుకే క్యాష్ తేడానికి వెళ్తున్నారు ఆయన. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, బోల్ట్ గబగబ ఎక్కికండి, క్యాష్ ఉంటేనే ఎక్కిస్తాడు. స్వైపింగ్ ఫెసిలిటీస్ అలాంటివి ఏంటి ఉండవు, గాబరపడి బోల్డ్ గానీ ఎక్కిస్తారు అనుకోండి క్యాష్ లేకుండా చాలా ఇబ్బంది పడిపోతారు. సో టూరిస్టులకి ఏదైనా యూజ్ అవుద్దామని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు వరకు ఇల్లు అంతా ఫుల్ గా చంద్రవందర చేస్తారు, ఇల్లు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా, ఇంక అందుకే చంద్రవందర చేస్తారు. మొత్తం ఇల్లు నీట్ గా తుడిచి నీట్ గా సర్దిశా అనమాట. ఇల్లు అప్పుడు ఏదో పుట్టుకేస్తున్నాడు. ఏంటది? ఏంటిది? ఎరేజర్ షార్ప్నరా?
ఒక 5 నిమిషాలు కార్ గురించి వెయిట్ చేస్తే కార్ వచ్చేస్తది. కార్ ఎక్కిడి క్యాబ్ బుక్ చేసారు చెప్పాను కదా అది బోల్ట్ అని. అందరం ఇంకా ఫుల్ హుషారుగా ఉన్నాం అన్నమాట. ఎప్పుడప్పుడు వస్తారా అని చెప్పి చూడాలి అసలు ఆ జర్నీ ఎలాగైంది ఏంటి అనేది ఫస్ట్ చూడాలి. ఈ క్యాబ్ అని 5 నిమిషాలు 3 నిమిషాలు అని ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు కానీ రావడం లేదు బిల్డింగ్ ముందుకు మాత్రం. ఇంకా మా ఆతృతికి ఆ కార్ రాకపోవడం సరిపోయింది. అలాగా ఇవో కార్ వచ్చినట్టుంది. ఈ ఫోటోలు ఇద్దరు నన్ను తోసుకొని మరి పారిపోతున్నారు. ముందు అసలే రోడ్ మీద నుండి ఈ బిల్డింగ్ ముందుకు రావాలంటే ఎన్ని మలుపులు తిరగాలో. అలా అక్కడ ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటారు. ఈ టైంలో చెత్తలు ఎత్తేస్తున్నారు ఫుల్గా. రోజు 12-1 గంట టైంలో ఎత్తారేమో చెత్తలు అయ్యి. పెద్ద వ్యాన్ వచ్చింది. మొత్తం ఎన్ని బిల్డింగులు చెత్తలు చూడండి. అది ఇదిగో మహాలక్ష్మిలో నెమ్మదిగా వస్తుంది. ఈ కారే అయి ఉంటుంది వైట్ అండ్ వైట్. ఏ రండి షార్ కార్ వచ్చిందండి. ఈ కార్ సరిపోద్దా? బా కొత్త కార్లాగా ఉంది. మెరిసిపోతుంది కారు. ఇషాంత వెనక్కి వెనక్కి వచ్చిందా? నోట్లో మాట నోట్లోనే ఉంది. ఎంత బే దూరం పెట్టి చూడండి ముందు సీట్లోకి. డ్రైవర్ అని బుర్ర అంతా కొరికేస్తాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేలోపు. ముందు ఈ బుడిదాన్ని ఎక్కించేద్దాం. అసలు కారుతో పడుకుపోతాను అంటది. ఇది చిన్న కార్ అయినా ఇదే బుక్ చేస్తాము. నలుగురు సరిపోదు కదా. ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు వేరే కార్ బుక్ చేసుకుందాం. ఇదిగోండి చెత్తలు ఇప్పుడు క్లియర్ కనిపిస్తున్నాయి. ఏ చెత్త కా చెత్త వేరు చేస్తున్నారు అనమాట మిడ్ నైట్ అర్ధరాత్ర. అదిగో సువర్ణభూమి ఎయిర్పోర్ట్ వెల్కమ్ బోర్డు. ఈ థాయ్ డ్రైవర్ అని ఏమన్నారా విన్నారా? సువర్ణ భూమి అంట. సువర్ణ భూమి అని ఫుల్ గా అనలేకపోతున్నారు. ఏమో చాలా దగ్గర అలాగే విన్నాము. తాయి రాజుగారు ఆచి నిండా ఫుల్ లైట్లు పెట్టినట్టున్నారు. మెరిసిపోతుంది బంగారం లాగా. పగలకన్నా రాత్రి బాగుంటుంది. చెగ్గనా ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఫుల్గా అద్దాలతో మెరిసిపోతుంది. చూడండి క్యాష్ ఇవ్వాలని క్యాష్ తెస్తే చిల్లర లేదట. వీళ్ళు పగలంతా బండి తిప్పుతారు. చిల్లర పెట్టుకోకుండా ఎలా తిప్పుతున్నారు ఏటో. ఆ ముఖచిత్రం చూడండి అసలు ఏటి అర్థం అవ్వట్లేదు. వాళ్ళ బాధ మనకు అర్థం అవ్వదు, మన బాధ వాళ్ళకి అర్థం అవ్వదు. మా ఆయన పర్స్ అంతా తిరిగేసేస్తున్నారు. చిల్లర అంతా దొరుకుతుంది లేదా అని. బాయ్ బాయ్ బుడిది తాజాగా ఇప్పుడు నిద్రలేసింది. కారు ఎక్కగానే పడుకుంటుంది. చొప్పో దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఎత్తికేస్తుంది. ఫాస్ట్ రా కత్తి దెబ్బకు పడుకుంటుంది. పొట్టిది ఆన్సరం కాదు కానీ డ్రైవర్కి మరో 5 రూపాయలు వేస్ట్ ఆయిల్. కొంపతి సిండియా వచ్చేసాం కట్ట అనుకుంటుందా ఏటో. బాయ్ బాయ్. కారు మాత్రం భలే ఉంది. అసలు వెళ్ళిపోతుంది కారు. మన వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి వేరే కార్ బుక్ చేసుకోవచ్చు. ఇది బయట వెయిటింగ్కి కుర్చీలు కట్ట ఉండవు కదా. యాక్ని ట్రాలీ మీద కూర్చుని పెరుగుడా. ఇంకో షటిల్ బస్ సర్వీస్ కావాలంటే షటిల్ బస్ సర్వీస్ కూడా ఉంది. మన బుడిగాడు ముందు సీట్లో కూర్చొని వాళ్ళ డాడీ వల్ల పడుకుంటాడు. అలాగే మధ్యరాత్రి కదా మిడ్ నైట్ కాబట్టి ఎయిర్పోర్ట్ అంతా ఖాళీగా ఉంది. మొత్తం ఎక్కడ చూసినానా అమ్మల్ని ఎగ్జాక్ట్ 7-8 దగ్గర రమ్మని చెప్పాం అనమాట. ఇంకా ఇందులోంచి వెళ్ళి కింద దిగుదాము. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోదాం. అమ్మ చల్లగా చలి చంపేస్తుంది. కొన్ని మనం వెళ్ళాల్సింది ఈ కిందకి. ఇలాగ ఇంటి ఫ్లైట్ వచ్చుంటుందా? అప్పుడే రాదేమో. ఇంకొక అరగంట పావుగంట 10 నిమిషాలు పడుతుంది ఫ్లైట్ రావడానికి. ఇంకా ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దది. సువర్ణభూమి చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. వెళ్ళి చూడండి ఫ్లైట్ టైం అయిపోతుంది కదా. పారిపోతున్నారు దెబ్బకి. ఓహో పరిగెడుతున్నారు మామూలుగా కాదు. లాస్ట్ టైము మనం కూడా ఇలాగే పొట్టండి ఎత్తుకుని ఇలాగే పరిగెట్టాము. అప్పుడు ఈ బుడిది 9 నెలలు పిల్లప్పుడు ఈ ఎయిర్పోర్టే అనమాట. ఫస్ట్ టైం ఈ ఎయిర్పోర్ట్లోనే దిగారు బ్యాంకాక్లోని. దిగినప్పుడు ఏంటంటే నేను బుడిది దిగాం అనమాట. నాకన్నా ముందు ఈయన బ్యాంకుకి వచ్చారని చెప్పాను కదా. ఈయన తర్వాత మేము వచ్చామన్నమాట. వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్లోనే మిస్ అయిపోయామన్నమాట. ఒక ఎగ్జిట్లోకి వెళ్ళబోయి ఇంకో ఎగ్జిట్లోకి వెళ్ళిపోయాము. ఇంకా అప్పుడు మాత్రం చుక్కలు అంటే చుక్కలు చూశాను. ఇప్పుడు మా అమ్మగారు వాళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత అంటే దగ్గర 4-5 సంవత్సరాలు అయిపోతుంది కదా. 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్యాంకుకి ఇదే రావడం. అదే చూస్తున్నాను అనమాట. వాళ్ళు యూజువల్గా అసలు ఎక్కడికి కదలరు అనమాట. చూడాలి మరి ఎలాగొచ్చారు ఏంటనేది. వచ్చిన వెంటనే అడిగేస్తాను వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎలాగుందనేది. ఏదైనా ఫస్ట్ టైమే ఆ బెంగా బెదురు ఉంటుంది కొంచెం. మనోడు లెగ్స్ ఉంటాను అని చెప్పి పడుకుంటూ పోయాడు. ఎంతవరకు లెగ్స్ ఉండి ఇల్లుదిగో ఇక్కడ వెయిట్ చేద్దాము. లాస్ట్ టైం మీరు ఎక్కడైనా వెయిట్ చేశారు? మరి నేను ఇటు వచ్చాను కదండి అని అటుపక్క. ఈ లాస్ట్ టైం చెప్పాను కదా ఇక్కడికి వచ్చిన కొత్తలోని. నేను ఇక్కడ వెయిట్ చేస్తే నేను అటుపక్క ఎక్కడో బయటకు వచ్చాను అనమాట. బయటకు వచ్చి ఎతికేసుకొని సెక్యూరిటీ గార్డ్ని ఆల్నీళ్ళు అడుగుతున్నాను. ఎవరికీ భాష రాదు, ఎవరికీ ఇంగ్లీష్ అర్థమవుతుంది అనమాట. ఇంకా తాయే అందరూ ప్యూర్ తాయిసే. ఇంకా వాళ్ళ బాధ నాకు అర్థమవుతుంది, నా బాధ వాళ్ళకి అర్థమవుతుంది. ఫుల్ టెన్షన్ పడిపోయి ఏడుపు వచ్చింది అనమాట. అమ్మో ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటి అసలు? ఈయన నాకు కనిపించకపోతే నేను ఏటైపోతాను, నీ పాపుతారని చెప్పి చాలా భయపడిపోయేదాన్ని. ఇంకొన్ని కరెక్ట్గా అక్కడి నుంచి వస్తారు కదా. మేము ముందే చెప్పాము కరెక్ట్గా ఎగ్జిట్ 7-8 రమ్మని చెప్పాము అనమాట. కరెక్ట్గా అదైతే కరెక్ట్గా లెక్క ప్రకారం తెలిసిపోద్ది అనమాట. అందుకే కరెక్ట్గా అక్కడ ఉన్నాము. అవ్వండి ఈజీగా ఇక్కడ కూర్చుంటే ఈజీగా కనిపిస్తుంది. బుడ్డోని తీసుకొని ఇక్కడే కూర్చున్నాము. వాళ్ళు ఒకవేళ బయటకు వచ్చినా కానీ కనిపిస్తారు క్లియర్గా. చూడాలి వాళ్ళ ప్రయాణం ఎలాగైందో ఏటో.
సూట్ కేస్ చూడండి చక్కగా కూర్చొని ఎలగిపోతున్నాడు డ్రైవ్ చేసుకొని బలేగున్నాయి ఇప్పుడు కొత్త రకం సూట్ కేసులు అవి లగేజ్ ఒకటి వెనక్కి కట్టుకున్నాడు అనమాట పెద్దది ఇంకెళ్ళిపోతున్నాడు లాక్కొని అందరూ వచ్చేస్తున్నారు చాలా మంది వస్తున్నారు టూరిస్టులు కానీ మనవరు మాత్రం ఎప్పుడు వస్తారు ఏంటి ఎక్కడ కనిపించట్లేదు దడిదాపుల్లోని నాకు తెలిసి అప్పుడెప్పుడో నేను మిస్ అయిపోయే టీలు కూడా నా ఏ ఎగ్జిట్లోంచి ఎటు వెళ్ళిపోయారో అర్థం అవ్వట్లేదు ఇదిగో మనవడు కూడా లెగిసిపోయాడు ఏరా లెగిసిపోవు ఎవరు వస్తున్నారు ఎందుకు లెగిసిపోయావు నువ్వు ఎయిర్పోర్ట్ లో మాత్రం చలి దంచేస్తుంది శుభ్రంగా అదిగోండి అక్కడ టూరిజం బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఇలా జెండాలు పట్టుకొని వస్తుంటారనమాట ఆ గ్రూపులు అందరూ ఆ జెండాను ఫాలో అయిపోవడం ఇంకలాగా బ్యాంకాక్ మంచి సీజన్ కదా ఇంకేవో గ్రూపులు గ్రూపుల్లో దిగుతారు జనాలు మెయిన్ ఎయిర్పోర్ట్ ఒక ఊరంతా ఉంటుంది ఎగ్జిట్లు బోల్డ్ ఉంటాయి అనమాట ఏ ఎగ్జిట్ రావాలనేది కొంత కన్ఫ్యూజన్ అంటే రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి పర్లేదు కానీ ఇంకా ఇలా ఎప్పుడో ఎన్నో సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది అనమాట వీళ్ళు వచ్చినంత వరకు వెళ్ళినంత వరకు కూడా నాకు టెన్షనే అనమాట మెయిన్ వాళ్ళంతా వాళ్ళకి అలా ట్రావెల్ చేయడం అనేది కొంచెం కష్టం ఎందుకంటే అలవాటు లేని పని కాబట్టి యూజువల్గా అయితే మా నేను కానీ మా తమ్ముడు కానీ లేకపోతే ఈయన కానీ అంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంచెం అలవాటు అయిన వాళ్ళు ఉన్నారంటే పర్లేదు కానీ వాళ్ళు ఇంకా వైజాగ్లో అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చినంత వరకు ఇంకా అలాగ ఫోన్ల మీద ఫోన్లు అనమాట ప్రతి దగ్గర అసలు ఎక్కడ ఏ డాక్యుమెంట్స్ చూపించాలి ఏం చేయాలి ఎవ్రీథింగ్ అంతా ఇంకా ఇక్కడ దిగడమే ఉందన్నమాట చూడాలి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము మరి ఎక్కడ ఉన్నారో ఏటో కానీ ఇంకా ఎగ్జిట్ నుండి బయటికి రాగానే ఇగోండి వరుసగా ఇంకా సిమ్ కార్డ్ సెంటర్లే సిమ్ కార్డులు కావాలంటే సిమ్ కార్డులు తీసుకోవడం ఇక్కడ కానీ మామూలుకి మోస్ట్లీ మేము ఉంటాం కాబట్టి వాళ్ళకి సిమ్ కార్డు వాడేంత అవసరం ఉండదు అనమాట ఎందుకంటే మా ఇద్దరు దగ్గర ఆల్రెడీ సిమ్స్ ఉంటాయి కాబట్టి కాకపోతే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను అనమాట ఎందుకంటే ఒక్కోసారి ఇక్కడ వైఫై కనెక్ట్ అవ్వదు మెయిన్ ఒకవేళ వాళ్ళకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఉన్నా కానీ చెప్పాం ఈయన ఫోన్ నెంబర్ ఒక ఫోన్ నెంబర్ రాసి ఇచ్చాము ఆ ఫోన్ నెంబర్కి ఏదైనా ఆఫీసర్కి కానీ ఎవరికైనా ఇచ్చి ఫోన్ చేయమంటే చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చామన్నమాట ఇంతవరకు ఫోన్ కూడా ఏది రాలేదు చూడాలి మరి బుడ్డి అయ్యో ఏమి ఏమి చెప్పు ఏటైంది చెప్పు ఏం ఏడుస్తున్నావు చలి చేస్తుందంట నిద్ర మధ్యలో లెగిసిపోయి ఏడ్చేస్తున్నాడు చలి చేస్తుంది చన్నగా ఉంటావు నువ్వు స్కిన్నీగా అందుకే నీకు చలి చేస్తుంది ఇంకా చలి చేస్తుంది వేడివేడిగా అన్నం తింటే చలి అయ్యింది అసలు మీరు మా మమ్మీ వాళ్ళు అటు వస్తారేమో అని అటు వెళ్ళారు కదా ఈ లోపీడు నాకు చుక్కలు చూపించాడు దుప్పాటి కావాలి అని అడుగుతున్నాడు ఏ కావాలమ్మ నీకు అసలు సిగ్గు మళ్ళీ ఏదైనా చెప్పమంటే సిగ్గుపడిపోతాడు ఊరిక ఏ కావాలి నీకు దుప్పాట దుప్పాతి దుప్పాతి అని ఏడుస్తున్నాడు సిల్లు బొగ్గలాడు ఏం చలిసేస్తుంది అని చేయలేకము టీషర్ట్లోకి తోస్తుంది అక్క చేతులు చూడిశాను మనం ఏదైనా సార్వ తెచ్చుకోవాల్సింది శుభ్రంగా కింద అక్కర్లేదు సీట్లు ఎంతమంది పడుకున్నారు వాళ్ళకి వరుసగా పడుకునే ఉన్నారు అందరూ అనవసరంగా నలుగురు ఒకే దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాము నలుగురు నాలుగు గుమ్మల దగ్గర వెయిట్ చేస్తే ఏదో ఒక గుమ్మల దగ్గరకు వస్తారు కదా అని చూద్దామో ఎక్కడ కనీసం కనిపించట్లేదు టూరిస్ట్లు అసలు ఖాళీ లేదు ఎయిర్పోర్ట్ ఇంకా అలా వస్తూనే ఉన్నారనమాట ఇంక అందుకే ఎక్కడో చిక్కుపడిపోయి ఉంటారు లేట్ అయిపోయింది ఫ్లైట్ ఫ్లైట్ లేట్ అయిపోవడం కాదు ఫ్లైట్ కరెక్ట్ టైంకి దిగింది కానీ వీళ్ళు వచ్చేస్తున్నారట చూడాలి మరి ఏ ఫోన్ చేస్తారా ఏంటి సర్వీస్ బాయ్తో ఫోన్ చేయించారట నెంబర్ చెప్పారు కదా రాసిచ్చామని ఫోన్ వచ్చిందంటే ఇంకా వచ్చేస్తున్నట్టే ఏంటి ఏ ఎగ్జిట్ అని చెప్పారు సెవెన్ ఐదు ఇటు నుంచి వస్తారు అయితే ఇటు నుంచి వస్తారేమో ఏ రా కత్తిగా అల్లడి వచ్చారట అయ్యి ఇగో ఇది లిఫ్ట్ దాటి ఇటు వచ్చేస్తున్నారు ఎక్కడైతే కనిపిస్తాం ఇదేంటిది ఇక్కడెక్కడ ఏ రేటు తెగ కష్టపడి అక్కడ ఎత్తికేసుకుంటున్నావు ఏ ఇటు ఇటు ఇగో ఇషాన్ ఇటు ఇషాన్ ఇటు ఇగో తాతయ్య అమ్మయ్య ప్రాణం వచ్చింది చూడగానే ఎలాగున్నాయి కాలు ముడుకులు నొప్పులు అసలే అందుకే ఇంకా వీల్ చైర్ బుక్ చేస్తాం సార్ ఇగో అమ్మమ్మ అసలే చాలా భయంకరమైన జర్నీ ఇది మరి మనోడు ఇంకా తాత వదలడు మన బుడ్డిది భుజాల వరకు వచ్చింది ఎత్తుకోలేకపోతున్నారు పాపం ఇంక 20 రోజులు మాకు పండగే శుభ్రంగా బాగానే వచ్చారు నమ్మదుగా ఈ లగేజ్ని బెల్ట్ నుండి ఎత్తి దించేసరికి అయిపోయి ఉంటుంది ఇంకే ఇండియా నుండి నాకు ఏమైనా తెచ్చారు లేకపోతే అన్ని బుడ్డోళ్ళకేనేమో లగేజ్ అన్ని మనకే అలాగే మా అమ్మగారు ఎక్స్ప్రెషన్ చూడండి చింతకాయగారిని చూసి మరీ మురిసిపోతున్నారు అదే వచ్చింది అమ్మమ్మ ఇంతవరకు చలి చలి అని గోల్ పెట్టారు మన బుడ్డోళ్ళు ఇద్దరును అమ్మమ్మని తాతయ్యని చూసేసరికి మనోడు చలి తగ్గిపోయినట్టుంది చాలా సంవత్సరాలు అయింది 4-5 సంవత్సరాలు అయిపోతుంది వచ్చి మళ్ళీ ఇదే రావడం అస్సలు పడుకున్నాడు కాస్త లెగిసిపోయాడు నిద్రలోని పడిపోగలు ఊతలేదు ఇద్దరికి నీ ఎనర్జీ లేదు ఏం లేనట్టు ఉంది మధ్యలో భోజనం చేస్తారు ఎక్కడ లేదా టిఫిన్లు బిస్కెట్ ఓహో ఈ మా అమ్మ మనోడు ఇద్దరు దోడ దొంగలే ఆహా.
మనోడు ఇంకా రోజుకి స్కూల్ కి వెళ్తాడో లేదో అదే టెన్షన్. 20 రోజులను అమ్మమ్మలు ఉన్నంత వరకు స్కూల్ ఎగ్గొట్టాడంటే ఇంక అంతే సంగతులు. ఎలాగోలా వచ్చారు లాస్ట్ కి, చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఈయనకైతే ఊరంత టెన్షన్ వచ్చింది. ఏ ఈడేడీడు బుడంకేగాడు ఉన్నాడా మెయిన్ నాడే, ఇందులో నేను దూరం పడంటే అసలు కనిపించడు. కత్తి ఆలు జారిపోతావు. పాపం ఏం తెలియదు, ఆకలి వేస్తుందట విపరీతంగా. ఇంటికి వెళ్ళి మినపట్లేవో వేయాలి. అసలే కార్తీక మాసం ఒకటి కదా, వీళ్ళు కార్తీక మాసం చేస్తారు మా మమ్మీ అసలు తిన్నాడనమాట. డాడీ పర్లేదు కానీ రండి 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 దయచేయండి. అమ్మా హ్యాండ్ బ్యాగ్ జిప్ సరిగ్గా వేయలేనట్టుంది, పాస్పోర్ట్లు కట్టుకుంటూ పడిపోతాయి మళ్ళీ. ఓకే సరే పట్టుకెళ్ళి పద. అలాగే డ్రాగ్ చేయకూడదు, అనత్ బ్యాగ్ అది. ఇవి ఎర్ర సూట్ కేసులో ఉన్న లగేజ్ అంతా మన పొట్టోడికి తెచ్చినట్టున్నారు. ఇండియా నుండి పుట్టినరోజు బట్టలు వచ్చాయి బుడ్డిగాడికి. ఇవి ఇక్కడ ఎలా తిన్నగా వెళ్ళిపోయి టాక్సీ కోసం చూసుకొని టాక్సీలో వెళ్ళిపోవడం ఇంటికి. మనకు వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే బాగుండు, కానీ ఇలా కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది సార్ జర్నీ మాత్రం. ఇగో ఎయిర్పోర్ట్ లో టాక్సీ బుక్ చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఇగోండి అక్కడ రాసున్నాయి కదా లార్జ్ రెగ్యులర్ షార్ట్ అని, మన లగేజ్ బట్టి టాక్సీ తీసుకోవడమే. మనకు లార్జే ఉండాలి అందుకే ఇటు వచ్చాం. ఇతను రెండు కార్లు బుక్ చేసుకోమంటున్నారు. మామూలుగా టూరిస్టులకి తెలియదు కదా, వీళ్ళు చెప్పారని చెప్పి రెండు కార్లు బుక్ చేసుకుంటారు కానీ అక్కర్లేదు. డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి ఇదిగో బోల్ట్ యాప్ అని చెప్పాను కదా అందులో ఈ పెద్ద కార్ బుక్ చేసుకున్నాం అనమాట. సరిపోద్ది ఇప్పుడు మొత్తం అందరికి, కింద దొరికే ట్యాక్సీల కన్నా మంచి కారు బుక్ అయింది. టైం 3 అవుతుంది, ఎంత హడావిడిగా ఉందో చూడండి. ఫుల్ కార్లే కార్లు. డ్రైవర్ గారు ఎన్ని లగేజ్లో లెక్క పెడుతున్నారు. నెమ్మదిగా లగేజెస్ పట్టేస్తే అదే సరిపోద్ది. ఉండండి వెయిట్ ఉంటుందేమో. ఇక్కడ నుండి 1:40 వెళ్ళిపోతాము సిటీలోకి. పదండి పదండి. మన వాళ్ళు చాలామంది కమెంట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్కి దగ్గరలో మంచి హోటల్ ఉంటే చెప్పమని. ఎయిర్పోర్ట్కి దగ్గరలో అయితే అంతే ఉండవు కానీ సిటీలో తీసుకుంటే బెస్ట్. చక్కగా ఎటు తిరిగినా కానీ టైంకి వచ్చేయచ్చు. మనమేము ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇల్లు ఎత్తుకుంటున్నాం కదా, ఆ టైంలో ఒక హోటల్లో స్టే చేసాం అనమాట. ఆ వీడియో చెక్ చేయండి, డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఇంకో మా అపార్ట్మెంట్ కింద రెడీగా ఉంటాయి ట్రాలీస్, ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా మూవ్ అయితే ఈజీగా అలా నడుపుకోవచ్చని సామాలు. వచ్చాము ఇంటికి, మా అమ్మగారు ఆశ్చర్యపోతున్నారు ఇల్లేట ఎంత నీట ఉంది మీ ఇల్లేనా అనేసి. వాళ్ళు వస్తున్నారని గబగబ సత్యసేనని తెలీదు. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.